కోన రవి శపధం అది సాధ్యమయ్యేదేనా అందుకే ఒకప్పటి రాజకీయాలంటూ ఎవరైనా దీర్ఘాలు తీసేది రాజకీయాల రంగు రుచి వాసన అన్నీ ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి ముఖ్యంగా మానవత్వం కోణం పూర్తిగా కనుమరుగవుతోంది ఒకే కుటుంబంలో భార్యదో పార్టీ అయితే భర్తది వేరే పార్టీ అంటూ పాలిటిక్స్ చొచ్చుకు వచ్చేశాక ఇక వ్యక్తిగత దాడులు వ్యక్తిత్వ హననాల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిదేమో ఏది ఏమైనా కూడా ఇంకా రాజకీయాల్లో విలువల గురించి మాట్లాడేవారికే ఇలాంటివి చూసినప్పుడు కొంత బాధ కలుగుతుంది భీష్ముడు ప్రతిన పూనాడు అంటే దానికి అర్థం పరమార్థం ఉన్నాయి ఇక రాజకీయ జీవులు కూడా ప్రత్యర్థుల మీద శపథం చేస్తూ ఉంటారు తాము అధికారులకు వస్తే ఫలానా అది చేస్తామని ఫలానా వారి కథ తేల్చేస్తామని అయితే అవన్నీ రాజకీయ పడికట్టు భాషలో పడి కొట్టుకుపోతాయి ఆ పరిభాషే అంతా అని సర్దుకుపోవచ్చు కానీ తండ్రి తరువాత అంతటివాడు సొంత మేనమామ అయిన స్పీకర్ తమ్మినేని సీతారాం విషయంలో ఆయన మేనలుడు శ్రీకాకుళం జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ కోన రవికుమార్ తాజాగా చేసిన శపథం మాత్రం అందరూ ముక్కున వేలు వేసుకునేలా ఉంది అంటున్నారు తమ పార్టీ అధికారంలోకి వస్తే తమ్మినేని బట్టలు నడి రోడ్డు మీద ఊడదీసి పరుగులు పెట్టిస్తాను అని కోన రవికుమార్ అనడం పట్ల అంత ఆశ్చర్యపోతున్నారు కోన రవికుమార్కి ఆవేశపరుడు అన్న పేరుంది ఆయనే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కుల శ్రీకాకుళం జిల్లాలో ఉన్నారు దాంతో ఆయన దూకుడు రాజకీయమే చేస్తున్నారు ఊ అంటే చాలు పోలీసుల మీదనే కోన రవికుమార్ ప్రతాపం చూపిస్తారు అన్న ప్రచారం ఉంది తాజాగా ముగిసిన పరిషత్ ఎన్నికల వేళ కూడా ఒక డీఎస్పీ అంతటి పోలీసు ఉన్నతాధికారి మీద కోన రవికుమార్ నోరు చేసుకోవడంతో ఆయన మీద మళ్ళీ కేసు పెట్టాల్సి వచ్చింది వైసీపీ అధికారులకు వచ్చాక ఇలా ఎన్నోసార్లు పోలీస్ కేసుల్లో కోన ఇరుక్కున్నాడు దాంతో ఆయనలో అసహనం ఒక్కసారిగా కట్టలు తెచ్చుకుంటోంది ఇక కోన రవికుమార్ రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో ఒకే ఒకసారి ఆముదల వలస నుంచి గెలిచారు అయితే ఆయన ఇప్పుడు ఒకేసారి మామతో పాటు ఆయన కుమారుడు తనకు బావా వరుస అయ్యే తమ్మినేని చిరంజీవి నాగ్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది తమినేని ఇంట ఇప్పుడు బోలెడ పదవులు ఉన్నాయి తమ్మినేని భార్య కూడా సర్పంచ్గా గెలిచారు కుమారుడు అధికార పార్టీలో వెలిగిపోతున్నాడు దాంతో ఎక్కడ ఆమదాల వలసలో తన పట్టు జారుతుందో అన్న బెంగతోనే కోన రవికుమార్ ఇలా దూకుడు చేస్తున్నారంటున్నారు ఇక టీడీపీలో కూడా ఆయనే దిక్కు అన్నట్లుగా సీన్ ఉండడంతో కోన జోరు పెంచేస్తున్నారు దాంతో పోలీస్ కేసులు కూడా ఆ వెనుకనే వస్తున్నాయి ఇక తమ్మినేని ఫ్యామిలీ కూడా కోన రవికుమార్ విషయంలో గట్టిగానే ఉంది ఈ పరిణామాలను తట్టుకోలేని కూన భాష కూడా దారుణంగా మాట్లాడుతున్నారంటున్నారు లేకపోతే వయసులో పెద్ద అయిన అయిన తమ్మినేనిని బట్టలు ఊడదీసి పరుగులు పెట్టిస్తాను ఏంటి అన్న చర్చ అయితే సాగుతోంది కోన రవికుమార్ సహనంతో రాజకీయాలు చేయకపోతే అదే వైసీపీకి పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది అంటున్నారు